మిత్రులారా నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగ ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు చక్కగా స్పందిస్తున్నారు, అలాగే ఈ వీడియోని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక వంటిల్లే వైద్యశాల అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం మన వంటింట్లో వాడేటటువంటి ఈ దినుసుల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ధనియాల గురించి. ధనియాలను ఉపయోగించి ఎలాంటి సమస్యల్ని చక్కదిద్దుకోవచ్చు, ధనియాల ఔషధపరమైన ఉపయోగాలు ఏమిటి, ధనియాల ప్రత్యేకతలు ఏమిటి, ఇది క్లుప్తంగా తెలుసుకుందాం. సంస్కృతంలో దీన్ని ధాన్యకం అంటారు. దీని నుంచే బహుశా ఈ ధనియాలు అనే పదం వచ్చి ఉండొచ్చు. అయితే బొటానికల్గా వృక్షశాస్త్రంలో దీన్ని కొరియాండ్రం సెటైవం అనే పేరుతో పిలుస్తారు. హిందీలో ధనియా అనే పేరుతో పిలుస్తారు. ధనియాలకి సంబంధించి చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు. ఏదో వంటింట్లో ఉంటాయి ఇవి. దీన్ని ఇంకా అంటే జీలకర్ర వీటిని వాడినంత ఎక్కువగా కూడా వాడరు. మహా అయితే కొంతమంది అప్పుడప్పుడు చారుకి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు, చారు పొడికి దీన్ని వాడుతూ ఉంటారు. కానీ దీంతో అద్భుతమైన ఔషధ శక్తులు ఉన్నాయి. దీనికి అనేక సమస్యల్ని కరెక్ట్ చేసుకోవచ్చు. వరుసగా ఈ సమస్యల్లో ధనియాల్ని ఔషధం కింద ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. జలుబు దగ్గులు కామన్ అండి, అందుకే ఈ జలుబుని కామన్ కోల్డ్ అంటారు. ఇలాంటి కాఫ్ కోల్డ్స్, వీటి గురించి ఎక్కువగా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు చాలామంది. అలా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఆ మందులు మింగేస్తూ ఉంటారు. దీంతో కొంతకాలానికి లివర్ దెబ్బతింటాం, ఆ తర్వాత ఇతర ఇక్కట్లు రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ జలుబు దగ్గుల్ని పరిష్కరించుకునే చక్కని ఉపాయం ఈ ధనియాలతో ఉంది. ఎలాగో తెలుసుకుందాం. ధనియాలు, పసుపు, పంచదార లేదా మిశ్రీ అంటే పటిక బెల్లం సమాన భాగాలు కలపండి, బరగ్గా దంచండి. దీనికి ఇప్పుడు మీకు ఒక పొడిలాగా అవుతుంది. ఒక టీ స్పూన్ ఈ పొడిని తీసుకోండి, ఒక గ్లాస్ నీళ్ళ కలపండి, పావు గ్లాస్ కషాయం మిగిలే వరకు మరిగించండి. దీన్ని పూటకి ఒక 4 టీ స్పూన్ల మోతాదుగా రోజుకి 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి తాగుతూ ఉండండి. దీంతో ఆ జలుబు, ఆ దగ్గు ఇవి ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. దీనికి మరొక వేరియేషన్ ఏంటంటే కేవలం ఈ ధనియాలనే టీ పొడిలాగా ఉపయోగించి మరిగే నీళ్ళకి వేసి మరిగించి టీ తయారు చేసుకుని తాగితే కూడా ఈ జలుబు దగ్గులు వీటిని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. చాలా సౌమ్యమైనటువంటి ఔషధం జలుబుకి కానీ దగ్గుకి కానీ. మెయిన్గా చాలా రుచికరంగా ఉంటుంది, పిల్లలకి ఇవ్వచ్చు. మెయిన్గా ఇమ్యూనిటీ తగ్గిన సందర్భాలలో ఎలర్జీ ఇలాంటి వాటి వల్ల జలుబు దగ్గు ఉంటున్నప్పుడు ఒక సురక్షితమైనటువంటి ఔషధం ఇది. ధనియాలు, పసుపు, పటిక బెల్లం సమాన భాగాలు కలిపి బరగ్గా దంచి ఒక టీ స్పూన్ ఇలాంటి ఈ పొడిని తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళ కలిపి పావు గ్లాస్ కషాయం మిగిలే వరకు మరిగించి ఆ చిక్కటి కషాయాన్ని పూటకి 4 టీ స్పూన్ల మోతాదుగా, అంటే దాదాపుగా ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా, అంటే దాదాపుగా ఒక పావు కప్పు మోతాదుగా రోజుకి 3 సార్లు గోరువెచ్చని స్థితిలో తాగాలి. అప్పుడు ఈ జలుబు దగ్గులు కంట్రోల్ అవుతాయి. లేదా ధనియాల్ని టీలాగా కూడా వాడుకోవచ్చు. ఇక మరొక సమస్య పేగుల్లో పురుగులు, ఇంటెస్టైనల్ వర్మ్స్, థ్రెడ్ వర్మ్స్ కానీ లేకపోతే ఇంకా ఈ నులి పురుగులు అంటే ఈ థ్రెడ్ వర్మ్స్ లేదా బద్ద పురుగులు లేదా రౌండ్ వర్మ్స్, ఇవన్నీ కూడా చాలామందిలో పిల్లల్ని మెయిన్గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ ఒకరి నుంచి ఒకళ్ళకి ఇవి అంటుకుంటూ ఉంటాయి. లేదా ఫీకో ఓరల్ రూట్ అంటే ఈ మలం నుంచి ఆహారం నుంచి పేగుల్లోకి చేరటం, ఇలాగా ఇవి ఒక నిర్విరామంగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇంటెస్టైనల్ వర్మ్స్ని తగ్గించకపోతే ఆ తర్వాత దురదలు ఇంకా ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్ మెదడులోకి చేరి అక్కడ గట్టిగా అయిపోయి ఫిట్స్ రావటం, ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. దీనికి ఒక సురక్షితమైన సౌమ్యమైనటువంటి పద్ధతి ఉంది. ధనియాలను ఉపయోగించి పేగుల్లో పురుగుల్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని తీసుకోండి. దీనికి తగినంత బెల్లం కలపండి. రోజుకి 2 సార్లు 5 రోజుల పాటు దీన్ని లోపలికి తింటూ ఉండాలి. దీంతో పేగుల్లో పురుగులు నశిస్తాయి. ఇంటెస్టైనల్ వర్మ్స్కి ఒక రుచికరమైనటువంటి పరిష్కారం ఇది. మామూలుగా ఈ వర్మ్స్ని చంపాలంటే ఏం చేయాలి, విషం ఇవ్వాలి. విషం మళ్ళీ శరీరానికి హాని కలిగించే రిస్క్ ఉంటుంది, మెయిన్గా ఆ లేత శరీరాలకి, పిల్లలకి. దానికి ఇది ఒక మంచి పరిష్కారం. సింపుల్గా 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ ధనియాల పొడిని తీసుకొని ఆ ధనియాల పొడికి తగినంత బెల్లం కలపండి. రెండింటినీ కలిపి ఉండలాగా చేసి
దీన్ని తినేయాలి రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం 5 డేస్ చేస్తే చాలు, పేగుల్లో పురుగులు నశిస్తాయి. ఇక మరొక సమస్య డీహైడ్రేషన్, నిర్జలీయత, అలాగే వడదెబ్బ. మెయిన్గా ఎండాకాలం అంటే సరే కానీ చలికాలం, వర్షాకాలం కూడా దీనికి గురవుతూ ఉంటారు. మెయిన్గా వర్షాకాలం నీళ్లు తాగాలనిపించదు, చాలా తక్కువ తాగుతారు. రోజుకి కనీసం 3 లీటర్ల నీళ్లు మనిషికి అవసరం, కానీ 1 లీటర్ కూడా తాగరు. అలాంటప్పుడు ఏమవుతుంది, శారీరక విధులు సక్రమంగా జరగాలి కదా, జరగవు. దీంతో అనేక సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఒక్కోసారి స్పృహ తప్పి పడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ నిర్జలీయతని కరెక్ట్ చేయాలి. అప్పుడు మీ స్కిన్ హైడ్రేట్ అయ్యి చక్కగా హెల్దీగా కనిపిస్తుంది, లోపల కూడా అంతర్గత విధులు సక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఈ నిర్జలీయతని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, డీహైడ్రేషన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి? ధనియాలతో ఒక చక్కని చికిత్స ఉంది. ధనియాలు, పంచదార సమాన భాగాలు కలపండి, బరగ్గా దంచండి. దీన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకొని 4 గ్లాసులు నీళ్ళ కలిపి 1 గ్లాస్ కషాయం మిగిలేంత వరకు మరిగించండి. ఇప్పుడు దీనికి 1 చిటికెడు ఉప్పు కలపండి. పూటకి 4 టీ స్పూన్ల మోతాదుగా దీన్ని తీసుకోవాలి, రోజుకి 4 నుంచి 5 సార్లు. దీంతో ఆ నిర్జలీయత, వడదెబ్బ ఇలాంటివి కరెక్ట్ అవుతాయి. డీహైడ్రేషన్కి ఒక చక్కటి పరిష్కారం ఇది. ధనియాలు, పంచదార సమంగా కలిపి బరగ్గా దంచి 1 టేబుల్ స్పూన్ చొప్పున ఈ పొడిని తీసుకొని 4 గ్లాసులు నీళ్ళకి కలిపి 1 గ్లాస్ కషాయం మిగిలేంత వరకు మరిగించి ఫైనల్గా 1 చిటికెడు ఉప్పు కలిపేసేసి దీన్ని తాగాలి. దీన్ని 4 టీ స్పూన్ల మోతాదుగా తాగొచ్చు పూటకి, అలాగే రోజుకి 4-5 సార్లు తాగాలి. దీంతో డీహైడ్రేషన్ కరెక్ట్ అవుతుంది. ఇక అజీర్ణాన్ని కూడా దీంతో తగ్గించుకోవచ్చు. ఇండైజెషన్, అజీర్ణం పెద్ద సమస్య. దీన్ని అశ్రద్ధ చేస్తే చెస్ట్ పెయిన్ దగ్గర నుంచి అండ్ హార్ట్ బర్న్ దగ్గర నుంచి మొదలుపెట్టి పొట్ట ఉబ్బరింపు, మలబద్ధకం, పైల్స్ అనేక సమస్యలు వస్తాయి. మరి ఇలాంటి అజీర్ణాన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి కూడా ధనియాలు ఒక మంచి పరిష్కారం. 1 టీ స్పూన్ ధనియాలని బరగ్గా దంచి ఈ ధనియాల పొడికి 1 చిటికెడు శొంఠి పొడి కలపండి. శొంఠి శోధిస్తుందని సామెత, లోపల ఉండేటటువంటి దోషాలను కరెక్ట్ చేసి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 చిటికెడు శొంఠి పొడి, ఈ రెండింటిని ఇలా కలిపేసేసి 1 గ్లాస్ నీళ్ళకి వేయండి. 1/4 గ్లాస్ కషాయం మిగిలేంత వరకు మరిగించండి. ఇప్పుడు మీకు కాన్సన్ట్రేటెడ్ డికాక్షన్ సిద్ధం అవుతుంది. దీన్ని పూటకి 4 టీ స్పూన్ల మోతాదుగా తాగాలి. రోజుకి 3 సార్లు దీన్ని తాగితే డైజెషన్ పెరుగుతుంది, అంటే జీర్ణశక్తి పెరుగుతుంది. కాబట్టి ఈ డైజెషన్ పెంచుకోవడానికి, అజీర్ణాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఉపాయం. అంటే 1 టీ స్పూన్ ధనియాలని బరగ్గా దంచి ఆ బరక చూర్ణానికి 1 చిటికెడు శొంఠి పొడిని కూడా కలిపి ఈ మొత్తాన్ని 1 గ్లాస్ నీళ్ళకి వేసి 1/4 గ్లాస్ కషాయం మిగిలేంత వరకు మరిగించి ఇలాంటి ఈ కషాయాన్ని పూటకి 4 టీ స్పూన్ల మోతాదుగా గోరువెచ్చని స్థితిలో రోజుకి 3 సార్లు తాగాలి. డైజెషన్ పెరుగుతుంది. ఇక మరొక మంచి ఉపయోగం ధనియాలకు ఉంది. ఇది ధనియం ధాన్యకం ఏం చేస్తుందంటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కాబట్టి నాన్ స్పెసిఫిక్గా రోజుల తరబడి ఇబ్బంది పెట్టేటటువంటి లో గ్రేడ్ ఫీవర్ని ధనియాలతో తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాల పొడిని 1 గ్లాస్ నీళ్ళకి వేసి 1/4 గ్లాస్ కషాయం దిగేంత వరకు మరిగించి దీనికి తగినంత పంచదార కలిపి పూటకి 4 టీ స్పూన్ల మోతాదుగా రోజుకి 3 లేదా 4 సార్లు దీన్ని తాగుతూ ఉంటే జ్వరం తగ్గుతుంది. కాబట్టి జ్వరానికి మెయిన్గా పిల్లల్లో కూడా ఇవ్వదగినటువంటి అద్భుతమైన చికిత్స, సింపుల్గా 1 టీ స్పూన్ ధనియాల పొడిని 1 గ్లాస్ నీళ్ళకి వేసి 1/4 గ్లాస్ కషాయం మిగిలేంత వరకు మరిగించి దీనికి ఫైనల్గా తగినంత పటికి బెల్లం పొడిని కానీ పంచదారని కానీ కలిపి తాగేయాలి. పూటకి 4 టీ స్పూన్ల మోతాదుగా 3 నుంచి 4 సార్లు రోజుకి తాగాలి. దీంతో ఈ ఫీవర్ కంట్రోల్ అవుతుంది. ఇలాగ ధనియాలతో అనేక సమస్యలు చక్కదిద్దుకోవచ్చు. తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు మరొక ఆహార పదార్థం గురించి, దాంట్లో దాగున్న ఔషధ రహస్యాల గురించి తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.